హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారుగా ఈ వాల్ట్ వీడియో స్వీట్ తినాలనిపించిన వెంటనే క్విక్గా చేసుకునే స్వీట్స్లో అన్నమాట సో దీనికోసం ముందుగా నేను ఒక కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అదే కప్తో ఒక కప్ వాటర్ తీసుకొని దీన్ని కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను సో మనం ఏ కప్తో అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకుంటామో అదే కప్తో మిగతావన్నీ కూడా మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది సో చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది సో తర్వాత ఒక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు గ్లాసుల కంటే కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేశాను మీరు కావాలి అనుకుంటే టూ గ్లాసెస్ కూడా యూజ్ చేయొచ్చు షుగర్ అనేది దాంట్లోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి షుగర్ కరిగేదాకా మనం పాకం చేసుకోవాలన్నమాట అంటే పాకం తీగ పాకం అలా రావాల్సిన అవసరం లేదు సో కలుపుతూ మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత కలుపుతూ దాన్ని ఇలా పాకం అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఇది అవుతున్నప్పుడే మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి గ్రీజింగ్ చేసి పెట్టుకోవాలి ఆ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఇది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి తర్వాత మనకి టైం ఉండదు సో ఇప్పుడే మనం ఆ షుగర్ సిరప్ ఏదైతే రెడీ అవుతుందో ఆ టైంలోనే దీనికి గ్రీజింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఏదైనా ఒక ప్లేట్ కానివ్వండి ట్రే స్వీట్స్ ట్రే ఉంటుంది కదా అలాంటి వాటికి సో షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ అన్నది గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే దానికి కొంచెం నిమ్మరసం టూ త్రీ డ్రాప్స్ లేదంటే హాఫ్ స్పూన్ నిమ్మరసం అన్నది యాడ్ చేయాలి నిమ్మరసం లేకపోతే నిమ్మ ఉప్పు కూడా వేసుకోవచ్చు దాంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సో నెక్స్ట్ మనం ఇందాకే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి కలిపి దీంట్లోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో ఈ కలపడం అన్నది మనం కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి లేదంటే తొందరగా అడుగుబట్టిపోతుంది అది తొందరగా గట్టిపడుతుంది కూడా సో మీడియం ఫ్లేమ్లో మనము దీన్ని కుక్ చేసుకోవాలి మనం న్యాచురల్గానే ఇది కలర్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఏ ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కస్టర్డ్ స్వీట్ చేసేటప్పుడు సో చూస్తున్నారు కదా ఇలా గట్టిపడుతుంది ఇలా గట్టిపడుతున్నప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇదంతా మనకి ఒక ముద్దలాగా దగ్గరకు వచ్చే టైంలో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెయ్యి ఎంత పడుతుంది దీనికి అంటే ఒక ఇందాక మనం ఏ గ్లాస్తోనైతే కస్టర్డ్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ కప్ నెయ్యి అనేది పడుతుంది సో ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ మనం కంటిన్యూస్గా కలు కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట సో నెయ్యి అంతా మనకి దాంట్లోకి ఇంకుతున్న కొద్దీ మళ్ళీ నెయ్యి యాడ్ చేస్తూ అలా హాఫ్ కప్ నెయ్యి అయిపోయే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి సో కస్టర్డ్ పౌడర్తో మనం రకరకాల స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ అవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు వీలైతే నేను నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే బెల్ సింబల్ కూడా కనిపిస్తుంది దానిపైన కూడా ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది దాంతో మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు అనమాట సో దీనికి నేను కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న నట్స్ యాడ్ చేశాను దాంతోపాటు మళ్ళీ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట ఈ నట్స్ అన్నవి మీ ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఓన్లీ క్యాష్యూస్ యాడ్ చేశాను సో మీకు కావాలి అనుకుంటే బాదం పిస్తా ఇవి కూడా చిన్నగా అంటే చాలా సన్నగా చాప్ చేసి ఫైన్గా చాప్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత మిగతా నెయ్యి అంతా కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉంటే మనకి అది ప్యాన్కి అంటుకోకుండా ఒక ముద్దలాగా తయారవుతుంది అప్పుడు మనకి ఈ రెసిపీ అన్నది తయారవు తయారైపోతుంది అనమాట నెక్స్ట్ మనం దాన్ని ఒక ఇందాకే గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు సో ఇలా షిఫ్ట్ చేసుకొని దాన్ని మనం పర్ఫెక్ట్గా పైనంతా చాలా సాఫ్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట ఒక స్పాచ్లా ఏదైనా తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈవెన్గా వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ మరీ తిక్కుగా కాకుండా జస్ట్ మనకి వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేటంత అంటే మనకి హైట్ ఏదైతే ఉంటుందో అది వన్ ఇంచ్ వచ్చేటట్టుగా వన్ ఇంచ్ మందం వచ్చేటట్టుగా ఇలా చేసుకోవాలన్నమాట సో దానికి తగ్గట్టుగానే మనం ముందుగానే అలాంటి ప్లేట్ని అరేంజ్ చేసుకోవాలి ఒకవేళ పెద్దది ఉన్నా సరే మనం సగం వరకు కూడా దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది ఈజీగా అంత పక్కలోకి వెళ్ళిపోదు అనమాట మనం ఎంత దూరం చేయాలనుకుంటే అంత దూరం ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇలా చేసిన దీన్ని ఒక థర్టీ మినిట్స్ ఉంచితే మనకు చల్లారిపోతుంది ఒకవేళ అంతలోపు చల్లారకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినొచ్చు అనమాట అంతే అండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చాలా తక్కువ టైంలో చాలా కలర్ఫుల్గా ఉండే స్వీట్ అన్నది మనకి రెడీ అయిపోయింది అది కూడా ఇంట్లోనే ఎలాంటి ఫుడ్ కలర్ మనం ఇందులో యూజ్ చేయలేదు సో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేద్దామని ఇలా కట్ చేస్తున్నాను డైమండ్ షేప్లో కాకుండా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఏమైనా అచ్చులు ఉంటే ఆ అచ్చుల్ని కూడా దీనిపైన వేసేసి కట్ చేయొచ్చు అనమాట మౌల్స్ ఉంటే వాటిని కూడా వేసి కట్ చేయొచ్చు లేదంటే ఒక పిజ్జా షేప్లో కూడా మనం కట్ చేసి తినొచ్చు మనం కేక్ ఎలా కట్ చేస్తామో అలాంటి షేప్లో కూడా దీన్ని కట్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీ మీకు ఎలా నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీకు ముందుంటాను అప్పటి వరకు బై బాయ్